మేడం 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 నమస్కారం మేడం నేను పట్టాభిరం సుక్కు సుక్కు పట్టాభిరం అసిస్టెంట్ సుక్కు నేను చాలా పెద్ద ఫ్యాన్ మీ అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను ఒక్కటి కూడా మిస్ చేయను మీరు చాలా బాగా ఉంటారు నేను మీకు ఎన్నో చెప్పాలనుకున్నాను మీతో ఒక సెల్ఫీ ఓకే నేను తీస్తాను ఇవ్వండి ఇటు తిరుగుదా నిదానంగా తీయండి అర్జెంట్ లేదు ఓకేనా నా మీద చెయ్యి వేసి తీస్తే ఇంకా బాగుంటుంది చాలా హ్యాపీ ఎంత బాగా వచ్చిందో తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యాహూ స్వామి ఇన్నాళ్ళుగా ఉన్న ఒక పెద్ద ఆశ నాకు తీరింది ఆవిడ మీ పక్కనే ఉంటున్నారు మీరు చాలా లక్కీ సార్ చూసారా ఎంత గ్లామర్ ఇది వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి ఒక క్యాప్షన్ చెప్పండి అంజలి వర్మతో సుకు చచా బాలేదు సుక్కుతో అంజలి వర్మ చిచి సుకుమార్ విత్ అంజలి ఇప్పుడు చూడాలి చాలా హ్యాపీగా ఉంది ఎన్ని లైక్లు వస్తాయో చూడాలి స్వామి ఇది మీ ఆవిడ చూస్తే ప్రాబ్లం ఏమి ఉండదా తను చూడాలనిగా తను వదిలి వెళ్ళిపోతే అదే నా అదృష్టం చూడు ఎన్ని లైక్స్ ఈ రోజు నాకు పెద్ద మార్పు జరగబోతుంది ఈ సుకుమార్ కి శుక్రుడు పీక్స్ లో ఉన్నాడు ఆ పాలు పొంగుతున్నాయి ఆఫ్ చేయండి లేకపోతే నేల పాలవుతాయి ఏం చెప్పినా వినరు కదా వస్తున్నా లాగించు బాగా తిను ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాడు ముందు గణపతికి పెట్టాలి ఇల్లు బాగుంది కదూ బాగుంది దేవుడా నువ్వే రక్షించు 4000 square feet ఉండదుగా లేదు లేదు 5000 square feet 5000 square feet ఉండదు 5000 5000 5000 కొట్టానంటేనా ఉండదని చెప్పానా మీ ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు మా ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు అంటే అది కార్ పార్కింగ్ కన్నా కిచెన్ చాలా బాగుంది లేదు అది మా ఇల్లు మామూలు అన్ని ఇళ్లలాగే ఉంటుంది అవును అన్ని ఇళ్లలో ఉంటుంది మన వేలుగారి సెట్ చాలా బాగుంది ఏది అక్కడ దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి 2 పెగ్గులు కొట్టచ్చు స్కార్చులన్నీ ఉన్నాయి కరెక్ట్ గా చెప్పారు సార్ సెంటర్ లో ల్యాండ్ కొని ఇంతకన్నా గొప్ప ఇల్లు కడతారు చూడండి ఇంతమంది శాపం పెట్టించిన డబ్బులని ఇప్పుడు ఎవరికి తెలియదు చూడండి సత్యం ఏమేమి చేసుంటే ఇన్ని డబ్బులు వచ్చింటాయి అలా సంపాదించిన ఎంత కష్టం నీకేం తెలుసు ఇల్లు సూపర్ గా కట్టారు సార్ ఎంత ఇల్లు కట్టడానికి నేను పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు నెక్స్ట్ అదిగో కనపడుతుంది ఆ ప్లేస్ కొనాలి కానీ అది కొనడానికి ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది వేలుగారు స్వామి వచ్చారు అదిగోండి అక్కడ స్వామి నమస్కారం ఈ మనిషి వస్తేనే నాకు టెన్షన్ వస్తుంది అటు పక్క నుంచి రండి ఇల్లు కనుక్కోవడానికి కష్టపడ్డారా నమస్కారం సార్ తిని చూడండి చికెన్ తో స్పెషల్ సార్ మీరు చెప్పు బ్రాహ్మిన్ కదా ఇవన్నీ కూడా తింటారా సుకు మనమే కదా ఇవన్నీ టేస్ట్ చేయాలి అందుకని ప్రతి ఒక్క టేస్ట్ తెలిసి ఉండాలి లేకపోతే ఫేస్బుక్ లో మన గురించి ఎలా పడితే అలా రాస్తారు ఫేస్బుక్ అనగానే గుర్తుకొచ్చింది తింటూ ఫేస్బుక్ లో పెడదాం అందరూ ఇలా చూడండి విత్ చికెన్ తో కలిపి ఏం క్యాప్షన్ పెడదాం సముద్రంలో అలల తాకిడి బిర్యానీలో చికెన్ చిందులు ఎలా ఉంది స్వామి ఇలాంటి క్యాప్షన్ ఇచ్చి చూస్తే నన్ను పెద్ద కవి అనుకుంటున్నారు అందరూ సార్ థ్యాంక్ యూ సరే టైం సైకిల్ పక్క పెట్టు కాసేపు ఆగవయ్యా తీస్తాను ఎవరు స్వామి ఏ ఏం చేస్తున్నావయ్యా కారు వెళ్లకుండా సైకిల్ అడ్డు పెట్టావు ఎవరు నువ్వు నీ తాతన్రా నచ్చలేదా ఓ ఇతన మీ మామ ఎంత భయంకరంగా చూస్తేనే తెలుస్తుంది ఆయన వేలుగారి మామ చాలా పెద్ద కుటుంబం అవునా ఏంటి సార్ మీ మామ చాలా కోపంగా ఉన్నారు గృహప్రవేశానికి పిలవలేదా పెద్ద మామ పనికిరాని ముసలాడు ఏదో బాగా దూరపు చుట్టం అంతేకాదు నేను ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకున్నాను కదా అందుకే ఆయనకి ఈర్ష సరే నేను బయలుదేరతా అరే మీరు అలా వెళ్ళిపోతే ఎలా స్వామి రండి 2 పెగ్గులు వేద్దాం ఆయన ఇంకా మాట్లాడుకుందాం నాకు ఆయన చాలా ఇష్టం ఎందుకు ఎక్కడ కనబడ్డా సరే బూతులు తిడతారు ఆ వెంట నాకు చాలా ఇష్టం మా సార్కి ఇలాంటి మామ ఉంటే ఎంత